ఇక మోడీని టార్గెట్ చేయడం అనేటువంటిది స్టాలిన్ ప్రారంభించారు. అందులో భాగంగా ఒక కొత్తగా ఒక లేఖ ఏంటంటే, కావేరీ బేసిన్లో హైడ్రోకార్బన్ వెలికితీత బిడ్డింగ్ను వెంటనే ఆపేయాలి, పెట్రోలియం సహజ వనరుల శాఖని ఆదేశించాలి అని రాశారు. ఎప్పుడైనా సరే ప్రజలకి ఉచితాలు ఇచ్చి ఇక్కడ ఏ పని జరగనీయకుండా చూడండి అంటే ఆటోమేటిక్గా అంగీకరించేస్తారు. పోయేదేముంది, ఇప్పుడు పెట్రోలు గ్యాసు అవి లేవు మన దగ్గర. ఎందుకు లేవు అంటే ఇట్లాంటి తవ్వకాలు జరిగినప్పుడల్లా అక్కడ అడ్డుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యన కర్నూలు దగ్గర కూడా ఉన్నాయి నిల్వలు, బట్ అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ద్వారా ఆపేసుకున్నాం మనం. అట్లాగే మన రిలయన్స్ వాళ్ళు ఎక్కడ నాటకం ఆడారు అన్నటువంటిది తెలుసు. ఓఎన్జీసీ వాళ్ళకి దొరికిన గ్యాసు పెట్రోలు రిలయన్స్ వాళ్ళకి మాత్రం దొరకలేదు, ఆ తర్వాత మళ్ళీ అమ్ముకునేటప్పుడు మాత్రం దొరికినాయి. ఇట్లాగా మన దేశంలో చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఏంట్రా అంటే చెన్నైలో వచ్చేటప్పటికి తమకి వాటాలు ఇవ్వకపోతే పనులు జరగనీరు. ఇంతకుముందు మొన్ననే చూసాం అక్కడ ఒక ఫ్యాక్టరీ మూసివేతకి గురయ్యి సుదీర్ఘంగా ఆక్సిజన్, ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఏఐడిఎంకే ముఖ్యమంత్రి కూర్చోబెట్టిన తర్వాత కాపర్ ఇండస్ట్రీలో ఆక్సిజన్ తయారీకి అంగీకరించినటువంటి వైనం. మరి ఇప్పుడు ఆక్సిజన్ తయారు చేస్తున్నప్పుడు కాలుష్యం రావట్లేదా అంటే ఇప్పుడు ఏం రాదు, అప్పుడు వచ్చేది, ఇప్పుడు రేపు పొద్దున ఇది కూడా. అంటే ఇక్కడ ఎవరు మన దేశంలో దక్షిణాదిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ప్రాంతీయ పార్టీలు వ్యక్తి నాయకత్వాలు ఉంటాయి. ఈ వ్యక్తి నాయకత్వాలలో ఉన్నటువంటి పార్టీలు తాము పవర్లో ఉన్నప్పుడు తమకు తెలిసిన వాళ్ళు లేదా తమకు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు పరిశ్రమలు పెట్టేలా ప్రోత్సహిస్తారు. నెక్స్ట్ వచ్చేవాళ్ళు వీళ్ళని చెడగొట్టేలా ప్రోత్సహించి మళ్ళీ తమ వాళ్ళు వచ్చేలా చేస్తారు. అంటే ఇదొక రాచరికపు వ్యవస్థలలాగా నడిపేటువంటి వ్యవహారం కంటిన్యూ అవుతుంటుంది. అందులో భాగంగా స్టాలిన్ రాసినటువంటి లేఖ అన్నది స్పష్టమవుతోంది.